అంతేగాని పార్లమెంట్ సభ్యులు కాని వాళ్ళు ఏదో ఒకటి మాట అనేస్తే సరిపోదు. మరి జనమంతా కూడా గమనిస్తున్నారు, ఉద్యోగస్తులందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి చెట్టు మీద చెట్టు కొమ్మ మీద కూర్చొని అదే కొమ్మను నరకడం వల్ల ఆ వ్యక్తిని ఏమనుకుంటాము మనము? ఇవాళ ఉన్నటువంటి వ్యక్తి కూడా రాజ్యాంగం వల్ల పదవులు పొంది అదే రాజ్యాంగాన్ని విమర్శించడం నిజంగా అది క్షంతవ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి మరి ఇటువంటి మాటలు ఇంకెప్పుడు కూడా ఏ పదవిలో ఉన్నా కూడా అనడం సంబంధించడం కాదు అనేటువంటి వాయిస్ను మనం ప్రజల ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తులకు తెలియజేయాల్సిన హక్కు కలిగినటువంటి ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి వ్యక్తికి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వాళ్ళను మళ్ళా జీవితంలో కూడా నేను ఇది మారుస్తాను. ఎలక్షన్ అయిపోయింది, గెలిచిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఉపాధ్యాయ వ్యవస్థ అంతా ఒక కుప్పకూలింది. ప్రమోషన్ లేక, స్పాన్సర్స్ లేక, రూల్స్ లేక మరి ప్రజా చైతన్యాన్ని కలిగించి మరి రాజ్యాంగం విషయంలో మరొకరు మాట్లాడకుండా ఉండే విధంగా మన తెలంగాణలో కావచ్చు, తెలంగాణలో ఇదే అనేక సమస్యలు ఉన్నాయి, రైతు సమస్యలు ఉన్నాయి. మన అటువంటి వాటి విషయంలో ఏమాత్రం మాట్లాడకుండా అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి కొత్త మాట్లాడాలి తెలుసు. మొన్ననే కేసీఆర్ గారు వారు ఎట్లా మాట్లాడినట్టే రాత్రి ఒక మాట పొద్దుగల ఒక మాట అన్నట్టు మనం ప్రతిదీ గమనిస్తున్నాం. ప్రతిసారి ఏదో ఒక అభ్యంతరమైన వాక్యాలు చేస్తున్నాడు, కానీ ఎప్పుడు కూడా ఆయన రాజ్యాంగ పరిపాలన కానీ రాజ్యాంగ అనుకూలంగా కానీ పరిపాలన చేసినట్టు కనబడలేదు. ఏదో ఒకటి అలకొండ సృష్టిద్దాం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న మనం చూసినాం, మొన్న ఆయన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ వ్యతిరేకతను కప్పించుకోవడానికి నరేంద్ర మోడీ గారిని పట్టిగా ఏదో లేని అభ్యంతరకరం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఎలక్షన్ చూపి నరేంద్ర మోడీ గారు చెప్తే వీరు మిగల్చుకొని ఏదో ధర్నాలు తీసుకోవడం జరిగింది. అదంతా నిజంగా ఆయన రాజ్యాంగ వ్యతిరేకం చేస్తున్నాడు. మనం అనుకుంటున్నాం ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు నిజంగా ఈ రాజ్యాంగం పైన కొన్ని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నట్టున్నాయి. ఎందుకంటే మన దేశవ్యాప్తంగా చూస్తే కొందరు ఈ కుహరాశక్తులు కొందరు కొంత ఏం చేస్తున్నట్టు మేధావారు కొంచెం చెప్పుకొని వారు దేశానికి ద్రోహం తలపెట్టడానికే కొందరు ఇలా ఏకీకృతమై ఏదో ఇష్ట రాజ్యాంగం మాట్లాడుకొని ఇరుతో మాట్లాడిపించడం సమస్య ఉత్పన్నం అవుతున్నది. ఎందుకంటే మనం కేసీఆర్ ఒకసారి రాజ్యాంగాన్ని మార్చేయాలి, తిరిగి రాసేయాలని అంటున్నాడు. అంటే రాజ్యాంగం కష్టపడింది ఏంది? ఆ చరిత్ర రాసిన చరిత్ర ఆ చరిత్రకారులు ఏంది? వాళ్ళు అవమానపరిచినట్టు నిజానికి చెప్తున్నా. ఆయన ఎంత అవమానకరమైన మాటలు మాట్లాడినంటే దాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ నిజంగా చెప్తున్నాం, రాజ్యాంగ భారతీయ పౌరులు ప్రతి ఒక్కరూ కింది స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు కూడా తీసుకోపోవాలని చెప్పని మా రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. దానికి ఖచ్చితంగా మేము కూడా మాకు సాక్ష్యం చేసుకుంటూ పట్టణ వాస్తవానికి గ్రామ స్థాయికి తీసుకుపోతామని చెప్పని మేము అనుకుంటున్నాము. అలాగే ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. దీనికి చూడండి, మరికాలన్నట్టు మంత్రుడు ఆ మంత్రుడు కూడా ఇద్దరు ముందుతో మాట్లాడిస్తున్నాడు. అవును తప్పేం మాట్లాడని చెప్పంటున్నాడు. ఎంత డేయమండి రాజ్యాంగాన్ని మార్చేసినట్టే ఆయన చేతిలో పడాలి అని ఎంత ఎంత కష్టపడితే ఆ రాజ్యాంగం తయారైంది. దాని వ్యవస్థ ఇప్పుడు ఆ వ్యవస్థతో ఇప్పుడు ప్రతిదీ మనకు నడుస్తున్నది. మనం తింటున్నాం, తినే ఆహారం చేసే పనిలో కూడా రాజ్యాంగ ప్రకారం చేస్తున్నాం. అలాంటి రాజ్యాంగాన్ని మార్చేస్తా అంటే ఎంత అవలీలంగా మాట్లాడినండి. దాని కనీసం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఖండిస్తలేదు. బీఆర్ అంబేద్కర్ గారు 2 లక్షల మహిళలు కేవలం తన పాత రాజ్యాంగాన్ని తన స్వాతంత్రాలతో రాసి అందులో భాగంగానే అనారోగ్యానికి కూడా గురై పాత రాజ్యాంగాన్ని రాసిన తర్వాతనే తను చనిపోయారు. 2.5 సంవత్సరాలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. మరి కేసీఆర్ ఇక్కడ ఒకటి భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమానమైన హక్కులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కొత్తగా తీసుకొచ్చేది ఏముంది? కొత్తగా తీసుకొచ్చే చట్టాన్ని అది ఏ విధంగా చెప్పారు? ఇంకోటి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు కూడా కాదు. భారత రాజ్యాంగంలో చర్చ చెప్పడానికి ఇక్కడ హక్కే లేదు. ఏమైనా ఉంటే పార్లమెంట్లో ఇవ్వాలి. రాష్ట్రంలో అసెంబ్లీకి పోకుండా మామూలుగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మార్చుతా అంటే ఇది ఏమైనా హర్షించదగ్గ విషయమా? ఇంకొకటి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు పాల్గొన్నారు. బౌద్ధులకు బౌద్ధ గ్రంథం, సిక్కులకు గురుగోవాలని, క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఇది. కానీ మా కోర్టుకు వస్తే
ప్రతి ఒక్కరు ఏంటంటే భారత రాజ్యాంగాన్ని వాళ్ళు అంటే అన్ని కులాల మతాలకు సంబంధించినటువంటి ఒకటే ఒక బుక్ మనకు బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో అంటే తన ఫోటో తీసేసి అంబేద్కర్ ని అవమానం చేసి ఆ తన అంబేద్కర్ గారి యొక్క చరిత్ర లేకుండా చేసి కొత్త రాజ్యాంగం తయారు చేయాలంటే అది ఖచ్చితంగా అంబేద్కర్ గారిని అవమానపరిచినట్టే ఒక దళితుడు అయినటువంటి అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగం రాశాడు అన్నటువంటి అహంకారం అతనికి కేసీఆర్ ఉన్నది అంటే అగ్రవర్ణాలు మేముండగా ఒక దళితుడు ఏ విధంగా అంబేద్కర్ గారు ఈ మన రాజ్యాంగం రాశారు కాబట్టి దాన్ని నిర్వీర్యం చేసి మా కల్వకుంట్ల కుటుంబం రాసిన రాజ్యాంగాన్ని ప్రజలకు తీసుకువస్తామని ధోరణితోనే ఈరోజు ఆ అహంకారమైనటువంటి మాటలు మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగం మీద మన ముఖ్యమంత్రి గారు ఒక చర్చను లేవదేయడం జరిగింది మీ అందరికీ తెలియదు విషయం. దాని విషయంలోనే ఈరోజు మన రాష్ట్ర పార్టీ మన ప్రియతమ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కన్వీనర్ పార్లమెంట్ సభ్యులు ప్రతి జిల్లాలో రాజ్యాంగం మీద కేసీఆర్ అన్న వ్యవహారం మీద చర్చ జరగాలి. ఆ చర్చ కూడా గ్రామస్థాయి దాకా వెళ్ళాలి. మండల స్థాయి ఫస్ట్ ఇప్పుడు జిల్లా స్థాయిలో చేయడం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఇలానే ఫ్యూచర్లో మండలం తర్వాత గ్రామాలలో కూడా ఈ చర్చ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ అంటే గౌరవం లేదు మా ముఖ్యమంత్రి గారు. కనీసం అంబేద్కర్ జయంతి నాడు కూడా ఎన్నడూ కూడా వచ్చి ఒక పూలమాల వేసిన దాఖలాలు ఇక్కడ కనబడలేదు మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి రాజ్యాంగాన్నే మార్చుతా అంటున్నాడు అంటే ఇక్కడ కల్వకుంట రాజ్యాంగాన్ని ఆమె తీసుకొస్తారని తెలుసుకోలేదు. ఇలా అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఎమ్మెల్యే అయ్యారంటే రాజ్యాంగం వల్లనే ఈరోజు మీరు ఎమ్మెల్యేగా అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు. అదే రాజ్యాంగం వల్లనే మీ కొడుకు కూడా ఎమ్మెల్యే అయ్యాడు మంత్రిగా ఉన్నాడు. అలాగే మీ కూతురు కవిత గారు కూడా ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే మీ గోబ్రదర్ ఈ సడగొడు కొడుకు కూడా ఈరోజు రాజ్యసభలో ఏంటంటే ఈరోజు ఈ రాజ్యాంగం వలనే ఈ రాజ్యాంగాన్ని విస్మరించి మీరు ఎన్నో వందల బుక్కులు చదివినారు అంటారు. మరి ఆ బుక్కులలో మీరు ఏం చదివారు? ఈ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజ్యాంగ సవరణ వేరు, రాజ్యాంగ సవరణ మనం ఎన్నోసార్లు చేసుకున్నాం, అందులో ఎవరు తప్పుపడడం లేదు. మీరు రాజ్యాంగాన్నే తిరిగి రాద్దాం, రాజ్యాంగాన్ని మార్చి రాద్దామంటే మీకు ఈ అంబేద్కర్ గారి మీద ఎంతపాటి మీకు ప్రేమ ఉందో అర్థమవుతుంది. రాజ్యాంగాన్ని ఉన్న రాజ్యాంగాన్ని తొక్కిపెట్టి కొత్త రాజ్యాంగాన్ని రాసి ఏముద్ధరిస్తారో ఈ తెలంగాణకు మాకు అర్థం కావడం లేదు. అందుకొరకే ఈ రాజ్యాంగం మీద మన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. గ్రామాలలో కానివ్వండి, బస్తీలలో కానివ్వండి, ప్రతి విలేజ్లో దీని మీద చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత ఈయన కలవకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నిజమేందనేది బయటకు వస్తుంది. అప్పుడు వీరికి ఇదే ప్రజలు కర్రు కాల్చి బాధ పెడతారు. ఇంకా మీరు అందరిని ఎవరినైనా ఇబ్బంది పెట్టండి, టీచర్లను ఇబ్బంది పెడుతుంది, మీరు ఎవరిని ఒక ఎంప్లాయీస్ ఎవరు ఒక సంతోషంగా మీ ప్రభుత్వంలో కూడా. ఈరోజు ఈరోజు ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు మంచి రాజ్యాంగాన్ని ఈ భారతదేశానికి ఇస్తే మీరు దాన్ని కూడా అవమానించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. దీని మీద చర్చ జరగాలి, ఇది గ్రామస్థాయి దాకా చర్చ జరగాలి, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. దీని మీద ఇక మీకు ఫ్యూచర్లో కూడా మాట్లాడకుండా ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. అందుకొరకే ఈ చర్చ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు నుండి మన కార్యకర్త సోదరులు కూడా పెద్దలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని భారతీయ పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై. కేసీఆర్ గారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి ఒక విపరీత ధోరణితో రాజ్యాంగాన్ని మార్చాలని ప్రెస్ మీట్లో కామెంట్ చేయడం జరిగింది. దాని సందర్భంగా రాష్ట్ర శాఖ మేరకు జిల్లా అధ్యక్షులు శ్రీ మొరపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ మరి మేధావులు మరి కార్యకర్తల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన మేధావులు మరి రిటైర్డ్ ఎంప్లాయీస్, అదేవిధంగా జిల్లా రాష్ట్ర నాయకులు,
తోటి కార్యకర్త మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తించి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పార్టీ జిల్లా శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.